ల్యాండ్ మాఫియాతో కలిసి వేధించారు స్టీఫెన్ రవీంద్రపై సీఎంకి ఫిర్యాదు దేంతో చాలా విచిత్రంగా ఉంది పోలీసులు మీద ఇప్పుడు చాలా సీరియస్గా కేసులు కంప్లైంట్ చేస్తూ వస్తున్నారు ఎందుకు చేస్తూ వస్తున్నారు అనేది గమనిస్తే గతంలో ఎప్పుడైతే అంటే వివాదాలు జరిగినాయో ఆ వివాదాలని అప్పుడు ఆ డిఎస్పీని సస్పెండ్ చేశారంట ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ల్యాండ్ వివాదంలో స్టీఫెన్ గారికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టైఅప్ అవటంతో నా మీద వేటుబడిందని ఆయన డిఎస్పి కంప్లైంట్ చేయటం మరి ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర జనరల్గా అట్లాంటి వివాదాలు జోలికి పోయేటువంటి వ్యక్తి కాదు అగ్రెసివ్గా ఉంటాడు కానీ ల్యాండ్ వివాదాలు అట్లాంటి వాటిలోకి పెద్దగా ఇన్వాల్వ్ కాడనేటువంటిది ఉంది బట్ కాకపోతే ఒక లాబీ ఒక లాబీ తోటి ఉంటారు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక టీమ్కి దగ్గరగా ఉంటారు అనేటువంటిది గతంలో కూడా ఉంది అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటం లాటూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారితోటి తర్వాత ఇప్పుడు కే బీఆర్ఎస్ తోటి ఉంటాం అనేటువంటి దాంట్లో కొంత బలంగా వ్యవహరిస్తారనేది ఉంది కానీ స్టీఫెన్ రవీంద్రకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ఎప్పుడైతే అప్పుడు దగ్గర టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివాదము అప్పుడు ఆ కేసుని నమోదు చేసిన విషయంలో కూడా స్టీఫెన్ రమేంద్ర అప్పుడు వెస్ జోన్ ఉన్నట్లు ఉన్నట్లున్నారు అది అప్పటి నుంచి ఒక వివాదం కూడా ఆ కేసు చుట్టూతో కొనసాగుతుంది సరే మధు మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి స్టీఫెన్ మీద కంప్లైంట్ పోలీస్ ఆఫీసర్స్ మీద పోలీసుల కంప్లైంట్ ఏంది అసలు ఇది పోలీసుల మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకోవడం కొత్త కొత్తగా ఉన్నాయి ట్విస్ట్లు అన్నీ ఒకటి కాదు విచిత్రంగా ఉన్నాయన్ని అంటే ఇక్కడ డిఎస్పీ గంగాధర్ ఎవరైతే ఉన్నారా సార్ అతను పడినటువంటి ఇబ్బందులు కూడా అదే విధంగా ఉన్నాయి వన్ ఇయర్ పాటు కూడా అతన్ని సస్పెండ్ చేయడం పోనీ ఓకే నిజంగానే సస్పెండ్ చేశారు అంటే దాని బిహైండ్ రీజన్ ఏదైనా ఉంది అంటే అసలు రీజన్ ఏమీ లేకుండానే ఏదో ఒక రీజన్ తీసుకొని వచ్చి భూ కబ్జాదారులతో వాళ్ళ అధికారులు చేతులు కలుపుకొని నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు ఇదే క్వశ్చన్ ఎవరైతే గంగాధర్ ఉన్నారో ఆ డిఎస్పి గంగాధర్ అడిగినటువంటి ఒకటే ఒక క్వశ్చన్ అదే సో దాని మీదనే నాకు అన్యాయం జరిగింది ఒక పోలీస్ ఉన్నతాధికారి ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి నన్నే మోసం చేశారు న్యాయం చేయండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్కి సంబంధించి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు అయితే ఇక్కడ ఒకటి సార్ డిఎస్పీ గంగాధర్కి ఎవరైతే ఉన్నారో ఆ సస్పెండ్ ఆర్డర్లు అన్నీ కూడా ఉన్నటువంటి ఒక డిసిపి పెళ్ళికి పిలిపించుకొని ఆ పెళ్లిలో ఆ సస్పెండ్ సంబంధించినటువంటి పేపర్లు అన్నీ కూడా అక్కడ ఇచ్చాడంట సార్ అఫీషియల్గా ఉన్నటువంటి దాన్ని ఒక పెళ్లికి పిలిపించుకుని ఆ పెళ్లిలో నేను సస్పెండ్ చేస్తున్నాము సో సస్పెండ్కి సంబంధించినటువంటి కాపీ ఇది అన్నీ కూడా అక్కడ అందజేశాడంట సో అది అలా అందజేసినప్పటికీ కూడా ఏ రీజన్ లేకుండానే ఒక వన్ ఇయర్ పాటు అండ్ మోర్ ఓవర్ ఇతనికి ప్రమోషన్ ఏదైతే ఉందో సార్ ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా అంటే యాజ్ ఎ సిఐగా ఉన్నటువంటి అతను యాజ్ ఏ డిఎస్పీగా అయిన తర్వాత ఆ ప్రమోషన్ ఇవ్వడానికి కూడా ఒక వన్ ఇయర్ పాటు కూడా ఇంకా టైం తీసుకోవడం జరిగింది అంటే కోర్టు అనుమతి ఉన్నా సరే దాన్ని అమలు చేయకుండా ఉండడం సో ఇలా అనేక కోపాలతో అనేక బాధతో అయితే మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది సార్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దాని మీద అంత కేసు నమోదు చేయడం అలా ఉండదు ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ అయితే నడుస్తుంది అసలు ఎందుకు ఇలా జరిగింది అని దాని మీద వివరణ తీసుకోవడం జరుగుతుంది వివరణ తీసుకున్న తర్వాత దాన్ని వెళ్ళండి గుడ్ అనుకుంటే ఓకే లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యాక్షన్ తీసుకుంటారు తప్ప ఎఫ్ఐఆర్లు కేసులు ఆ విధంగా అయితే వెళ్ళొస్తారు రైట్ రైట్ థ్యాంక్ యూ